ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే వీడియో చేస్తున్నాను. అలాగే ఒక మంచి పేటెన్ క్యాష్ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ట్యాప్టాప్ అనే అప్లికేషన్ గురించి. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, చాలామంది అయితే అన్లిమిటెడ్ ట్రిక్ ఏదైతే ఉందో అదైతే యూజ్ చేస్తున్నారు. దయచేసి అన్లిమిటెడ్ ట్రిక్ ఏదైతే ఉందో అదైతే యూజ్ చేయదు, ఎందుకంటే మీ అకౌంట్ అనేది ఈజీగా బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ నేను వేరే అకౌంట్ ట్రై చేయడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం జరిగింది అన్లిమిటెడ్ ట్రిక్ కోసం. అన్లిమిటెడ్ ట్రిక్ మీరు ట్రై చేసేటప్పుడు ఏంటంటే మీ అకౌంట్ ఉండొచ్చు లేదా బ్లాక్ కావచ్చు. కాబట్టి మీరు అన్లిమిటెడ్ ట్రిక్ ట్రై చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది రిడీమ్ తీసుకోండి. రిడీమ్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రిడీమ్ తీసుకున్న తర్వాత ఆ వెబ్సైట్లో అన్లిమిటెడ్ ట్రిక్ ఏదైతే ఉందో అది ట్రై చేయాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ఛానల్లో పేటిఎం క్యాష్ గివ్ అవే అనేది రీసెంట్గా స్టాప్ చేయడం జరిగింది. కొంచెం మనీ అయితే రావడం జరిగింది. ట్యాప్ అప్లికేషన్ నుంచి ఒక 50 రూపీస్ అమౌంట్ అయితే రావడం జరిగింది. కాబట్టి హలో యాప్ నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే నేను ఈ మంత్ 15th నుంచి మళ్ళీ పేటిఎం క్యాష్ గివ్ అవే అనేది ఇస్తాను. వెయిట్ చేయండి, ప్రతి ఒక్కరికైతే ఈ పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ మంత్ 15 నుంచి నేనైతే డైలీ వీడియోస్గా పేటిఎం క్యాష్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇవాళ వీడియోలో ఏంటంటే లూడో సర్కిల్ అనే అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఈ అప్లికేషన్లో మనకి ఏంటంటే విన్నింగ్ అమౌంట్ అనేది మనం అయితే రిడీమ్ తీసుకోవచ్చు. సైన్ అప్ బోనస్ కింద 30 రూపీస్ ఇస్తున్నారు. అలాగే పర్ రిఫర్ మన ఫ్రెండ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు 5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది ఈ గేమ్ అనేది డైస్ గేమ్ అనమాట. చాలామంది మీరు చూసే ఉంటారు డైస్ గేమ్, చెస్ లాగా ఏంటంటే డైస్ గేమ్ ఉంటుంది. డైస్ గేమ్ మీరు ఇక్కడ ఆడాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీ ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి, అలాగే మీ యూజర్ నేమ్ ఇవ్వాలి, అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు యూజర్ నేము అలాగే మొబైల్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి పాస్వర్డ్ కూడా. ఇవి తర్వాత లాగిన్ అయ్యడానికి యూజ్ అవుతాయి. తర్వాత మనకేంటంటే రిపీట్ పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ మినిమం 6 లెటర్స్ ఉండేట్టుగా చూసుకోండి. అలాగే జీమెయిల్ వేయండి. మన ఈమెయిల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ అయితే ఒక మెయిల్ అయితే పంపిస్తారు. కాబట్టి కరెక్ట్ ఈమెయిల్ అయితే వేయండి. నెక్స్ట్ ఇవి రిఫరల్ కోడ్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కావాలంటే డిస్ప్లే చేస్తాను. అక్కడ మీరు చూసి అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరు డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తాను. మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో అది అయితే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి.